మీరు ఏదైనా హాలీవుడ్ సినిమా చూస్తే లేదా ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ చూసినప్పుడు మీరు దాంట్లో చాలాసార్లు మెయిన్ ఫ్రేమ్ అనే పదం వినుంటారు. ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఆ హీరో రకరకాల వింత విన్యాసాలు అన్నీ వేసి స్టంట్స్ వేసి ఆ మెయిన్ ఫ్రేమ్ వరకు వెళ్ళి ఏదో ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్ డేటా తీసుకొని వస్తాడు. అసలు ఈ మెయిన్ ఫ్రేమ్ అంటే ఏంటి? ఇది సింపుల్గా ఒక పెద్ద కంప్యూటర్ మనం చెప్పొచ్చా? ఒక పర్సనల్ కంప్యూటర్కి ఇంకా ఈ మెయిన్ ఫ్రేమ్కి తేడా ఏంటి? దీంట్లో ఏ ప్రాసెసర్ వాడతారు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారు? ఒక సూపర్ కంప్యూటర్ అన్నా మెయిన్ ఫ్రేమ్ అన్నా ఒకటేనా? అసలు ఈ మెయిన్ ఫ్రేమ్ని దేనికోసం వాడతారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతీక్, మీరు చూస్తున్నారు టెక్నోక్రాట్ తెలుగు. ఒక మెయిన్ ఫ్రేమ్ని సింపుల్గా మనం ఒక చాలా పెద్ద కంప్యూటర్ అని చెప్పొచ్చు. ఒక మెయిన్ ఫ్రేమ్లో మనకు చాలా ప్రాసెసర్స్ ఉంటాయి. కంకరెంట్ యూజర్స్ వాడగలుగుతారు, అంటే ఒకటేసారి కొన్ని వందల వేల మంది వాడగలుగుతారు. దీనికి చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది, అలాగే ఇది ఎక్కువ ఫిజికల్ స్పేస్ని తీసుకుంటుంది. దాంతోపాటు దీని పవర్ కన్జంప్షన్ కూడా న్యాచురల్గా ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద బిజినెసెస్ మెయిన్ ఫ్రేమ్స్ని ఒక సెంట్రలైజ్డ్ బిజినెస్ కంప్యూటర్లో వాడతారు. చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ బిజినెస్ డేటా మొత్తాన్ని దీనిలో స్టోర్ చేసుకుంటారు. మనం మెయిన్ ఫ్రేమ్ అనే పదాన్ని వింటాం కానీ ఎప్పుడు దాన్ని లైవ్గా చూసుకుంటాం. మనలాంటి నార్మల్ పీపుల్ అయితే ఓకే, మనం వాడే డివైజెస్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ వీటిని మాత్రమే చూస్తుంటాం. కానీ మెయిన్ ఫ్రేమ్స్ని కోడ్ చేసేవాళ్ళు, దాంట్లో కోడ్ రాసేవాళ్ళు కూడా ఒక 40 ఇయర్స్ పాటు వాళ్ళ కెరియర్ మొత్తంలో కూడా వాళ్ళు కోడింగ్ పని చేస్తున్నా కూడా అసలు ఫిజికల్గా ఏ మెయిన్ ఫ్రేమ్ని కోడ్ చేస్తున్నారని వాళ్ళకి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. వాళ్ళ మెయిన్ ఫ్రేమ్ని కూడా చూసుకుంటారు సెక్యూరిటీ రీజన్స్ కోసం అని చెప్పి. దీన్ని కోడ్ చేసే వాళ్ళని ఎక్కడైతే పెడతారో మెయిన్ ఫ్రేమ్ అక్కడ పెట్టారు, వేరే ప్లేస్లో పెడతారు, వేరే కంట్రీలో వేరే కాంటినెంట్లో కూడా పెడతారు. కొన్నిసార్లు మెయిన్ ఫ్రేమ్స్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ విషయాన్ని మనం వస్తే మెయిన్ ఫ్రేమ్స్ అన్నిటికన్నా ఎక్కువ తయారు చేసేది ఐబీఎం వాళ్ళే. మెయిన్ ఫ్రేమ్స్ అన్నింటిలో మనం జియోఎస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తాం. ఇది ఐబీఎం వాళ్ళే తయారు చేస్తారు. దీన్ని టీపీఎఫ్ అంటారు, అంటే ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. ఇది చూడడానికి మన పాత కంప్యూటర్స్లో ఎలాగైతే మన కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉండేదో, అంటే ఓన్లీ ఇట్లా లైన్స్ ఆఫ్ కోడ్ ఉండేదో, మనం ఎలాగైతే కమాండ్స్ ఎంటర్ చేయాలో ఇది అలాగే ఉంటుంది. దీంట్లో జియోఐ ఉండదు, అంటే గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్, డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్, కర్సర్ ఇలాంటివి ఏమి ఉండవు. మెయిన్ ఫ్రేమ్స్లో వాడే ప్రాసెస్ విషయానికి వస్తే దీంట్లో కొన్ని స్పెషల్ సిపియూస్ వాడతారు. ఇవి నార్మల్గా మన డెస్క్టాప్ సిపియూస్ కన్నా కూడా కొంచెం పెద్దగా ఉంటాయి. వీటితో పాటు కొన్ని అడిషనల్ ప్రాసెసర్స్ కూడా వాడతారు, వాటిని సిస్టమ్ అసిస్టెన్స్ ప్రాసెసర్స్ అంటారు, ఇన్ షార్ట్ SAP. ఇవి ఏం చేస్తాయంటే జస్ట్ ఒక డేటా నుంచి ఇంకో డేటా చాలా ఫాస్ట్గా డేటా మూవ్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి. ఒక నార్మల్ సిపియూ అనేది నంబర్ క్రంచింగ్కి, నంబర్స్పై ఆపరేషన్స్ చేయడానికి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని చేయడానికి పనికొస్తాయి. కానీ ఈ SAPs ఏం చేస్తాయంటే ఒక ట్రాఫిక్ పోలీస్ ఎలాగైతే ఒక ఎక్స్ట్రోడ్ దగ్గర నిల్చొని ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తుంటాడో అలాగే ఇవి కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చాలా ఫాస్ట్గా డేటా పంపిస్తుంటాయి. అందుకే ఇవి మెయిన్ ప్రాసెసర్కి అసిస్టెంట్లా పనిచేస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క మెయిన్ ఫ్రేమ్లో నంబర్ ఆఫ్ కోర్స్, నంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ చూస్తే ఇవి హండ్రెడ్స్లోనే ఉంటాయి. ఐబీఎం వాళ్ళ G13 మెయిన్ ఫ్రేమ్ ఒకటే చూడండి, దాంట్లో మొత్తం 600 ప్రాసెసింగ్ కోర్స్ ఉంటాయి. మెయిన్ ఫ్రేమ్స్కి ఉండే నంబర్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ని మనం చూస్తే, ఇన్పుట్ అవుట్పుట్స్ని చూస్తే ఒక జనరల్ కంప్యూటర్ కన్నా, ఒక సూపర్ కంప్యూటర్ కన్నా కూడా చాలా ఎక్కువ ఇన్పుట్ అవుట్పుట్స్ ఒక మెయిన్ ఫ్రేమ్కి ఉంటాయి. ఒక కాంప్లికేటెడ్ మ్యాసివ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కన్నా కూడా ఒక మెయిన్ ఫ్రేమ్ని దేనికి వాడుతున్నారంటే చాలా ఎక్కువ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి అలాంటి వాటి కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా బల్క్ డేటా ప్రాసెసింగ్ కోసం మనం ఉపయోగిస్తారు. ఇప్పుడు సెన్సస్ క్యాలిక్యులేట్ చేయడానికి, అంటే 10 ఇయర్స్కి ఒకసారి ఇండియాలో పాపులేషన్ ఎంత ఉందని చూస్తారు కదా, అది క్యాలిక్యులేట్ చేయడానికి, దాని డేటా స్టోర్ చేసుకోవడానికి, అలాంటి వాటికి, అలాగే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇంకా బల్క్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ఇలాంటి వాటి అన్నిటి కోసం ఉపయోగిస్తారు. ప్రాక్టికల్ లైఫ్లో, రియల్ లైఫ్లో ఇప్పుడు ఎలాంటి ఎగ్జాంపుల్స్ వస్తాయో చూద్దాం. మీరు IRCTC వాడి రైల్వే టికెట్స్ బుక్ చేస్తుంటారు, అలాంటి వాటి కోసం. అలాగే ఎయిర్లైన్స్లో కూడా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ డెస్టినేషన్స్ కూడా మీరు అక్కడ సీట్స్ బుక్ చేయాలి, వాటికి ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్లో మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ స్వైప్స్కి, అకౌంట్ ట్రాన్స్ఫర్స్కి, ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ చేసేదానికి, వీటన్నిటికీ. ఈ కామర్స్లో కూడా మీరు చాలా ప్రోడక్ట్స్ కొంటుంటారు వీటన్నిటి దానికి. ఇప్పుడు మీరు ఒక్కసారి ఒకరే బుక్ చేసుకుంటున్నారు, ఒకటేసారి కొనుక్కుంటున్నారు, కానీ ఒకటేసారి ఎన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చేస్తుంటారో ఆలోచించండి. అలా మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని ఒక సెకండ్లో హ్యాండిల్ చేయగలగాలి. ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఒక మెయిన్ ఫ్రేమ్ని ఉపయోగిస్తారు. ఇలాగ మిలియన్స్ ఆఫ్ కార్డ్ స్వైప్స్ని, ఇంకా అకౌంట్ ట్రాన్స్ఫర్స్ని హ్యాండిల్ చేయడానికి, ఇంకా సూపర్ మార్కెట్స్లో మనం పర్చేస్ చేసే బిల్లింగ్ కోసం వాటన్నిటిని హ్యాండిల్ చేయడానికి, యూఎస్ఏలో ఉండే టాప్ 100 బ్యాంక్స్లో 96 బ్యాంక్స్, ఇంకా యూఎస్ఏలో ఉండే టాప్ 25 రీటైలర్స్లో 23 రీటైలర్స్, వీళ్ళందరూ కూడా ఐబీఎం వాళ్ళ మెయిన్ ఫ్రేమ్స్ని ఉపయోగిస్తారు. జనరల్గా అందరూ ఒక మెయిన్ ఫ్రేమ్ని సూపర్ కంప్యూటర్తో కంపేర్ చేస్తుంటారు, ఈ రెండు కూడా ఒకటే అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, ఈ రెండింటిలో చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మెయిన్ ఫ్రేమ్లో ఫోకస్ మొత్తం కూడా త్రూపుట్ మీద, రిలయబిలిటీ మీద ఉంటుంది. త్రూపుట్ అంటే ఒకటేసారి మనం ఎంత ఎక్కువ డేటా పంపించగలుగుతున్నాం అన్న దాన్ని త్రూపుట్ అంటాం. రిలయబిలిటీ అంటే ఏదైనా ఒక కాంపోనెంట్ ఫెయిల్ అయితే వేరే కాంపోనెంట్ మీద లోడ్ మొత్తం షిఫ్ట్ చేసి అన్ని వేళలా పనిచేసేలాగా ఉండడమే రిలయబిలిటీ. ఇప్పుడు సూపర్ కంప్యూటర్ విషయానికి వచ్చేసరికి కాంప్లికేటెడ్ ఆపరేషన్స్, కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్, కొన్ని రోజుల తరబడి జరగాల్సిన క్యాలిక్యులేషన్స్, సిమ్యులేషన్స్, ఇలాంటి వీటి కోసం అని చెప్పి మనం ఒక సూపర్ కంప్యూటర్ని ఉపయోగిస్తుంటాం. ఒక మెయిన్ ఫ్రేమ్ పర్ఫార్మెన్స్ని మనం దాని ప్రాసెసింగ్ స్పీడ్ బట్టి, దాని రా పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, సింగిల్ టాస్క్ని ఎంత ఫాస్ట్గా చేయగలుగుతుంది, దాని కాంప్యూటేషనల్ స్పీడ్ బట్టి
చూడడం. జనరల్గా దీన్ని ఎంఐపిఎస్లో ఎఫ్ఎల్ఓపిఎస్లో కొలుస్తుంటారు. అంటే మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్, ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్, ఒక్క సెకండ్లో ఎన్ని చేయగలుగుతుందని చూస్తుంటారు. మనం మెయిన్ ఫ్రేమ్ పర్ఫార్మెన్స్ని ఇలా కొలవలేము. ఒక మెయిన్ ఫ్రేమ్ పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి మనం టీసీపీ ఉపయోగిస్తాం, అంటే ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఒక పెద్ద సర్వర్ ఉందనుకోండి, దాంట్లో ఒక డేటాబేస్లో సపోజ్ మీ బిజినెస్ కనుక ఇన్వెంటరీ రిలేటెడ్ అయితే, అంటే మీ దగ్గర చాలా గూడ్స్ ఉంటాయి ఇన్వెంటరీని కంట్రోల్ చేయడానికి, లేదా మీరు ఎయిర్లైన్ రిజర్వేషన్స్ చేయడానికి, లేదా బ్యాంకింగ్ కోసం అని చెప్పి అకౌంట్ ట్రాన్స్ఫర్ స్వైప్స్, వీటన్నిటిలో కూడా ఇప్పుడు డేటాబేస్లో మీరు ఆ ఉండే రికార్డ్స్ని అప్డేట్ చేయడం కానీ, లేదా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం కానీ చేస్తుండాలి. ఒక్క సెకండ్లో మనం ఎన్ని చేయగలుగుతామో ఈ మెయిన్ ఫ్రేమ్ని వాడి, మనం దాని ద్వారా మెయిన్ ఫ్రేమ్ పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. మెయిన్ ఫ్రేమ్స్లో మనకు చాలా రిడండెన్సీ ఉంటుంది, అంటే చాలా ఎక్స్ట్రా హార్డ్వేర్ ఉంటుంది. ఏదైనా ఒక హార్డ్వేర్ పాడైతే ఇమీడియట్గా మనం ఇంకోటి వాడవచ్చు, సో డౌన్ టైమ్ అనేది ఏది ఉండదు. అదే కాకుండా మనకు చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్స్ ఉంటాయి. డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నుంచి మనం డేటాను తెచ్చుకోవడం, వాళ్ళకి మళ్ళీ పంపించడం చేస్తూ ఉంటాం. అదే కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైనది బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. దశాబ్దాల క్రితం రాసిన కోడ్ కూడా ఒక మెయిన్ ఫ్రేమ్లో అంతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఐబీఎం వాళ్ళు అన్నిటికన్నా ఎక్కువ మెయిన్ ఫ్రేమ్స్ తయారు చేస్తారు. దశాబ్దాల క్రితం వాళ్ళు చేసిన ఇన్నోవేషన్ వల్లే వాళ్ళు ఇప్పటికి కూడా బ్రతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం ఇన్నోవేషన్ చేయకపోయినా పర్లేదు, ఆ లెగసీ కోడ్ని మెయింటైన్ చేయడానికి నీ కంపెనీస్ ఐబీఎం వాళ్ళ మెయిన్ ఫ్రేమ్స్ కొంటూనే ఉంటాయి. దాని తర్వాత హార్డ్వేర్ యూటిలైజేషన్. మెయిన్ ఫ్రేమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇది కొనుక్కున్న తర్వాత ఎప్పుడు కూడా ఐడియల్ స్టేట్లో ఉండకూడదు, ఏదో దానికోసం అని చెప్పి మనం యూటిలైజ్ చేసుకోవాలి. హార్డ్వేర్ యూటిలైజేషన్, లేదా దీన్ని కంప్యూటేషనల్ యూటిలైజేషన్ అంటారు. అదే ఇప్పుడు మనం సూపర్ కంప్యూటర్స్ విషయానికి వచ్చేసరికి ఇది చాలా పెద్ద పెద్ద నంబర్ క్రంచింగ్కి, కాంప్లికేటెడ్ ఆపరేషన్స్కి ఉపయోగపడుతుంది. వెదర్ సిమ్యులేషన్స్, మెడికల్ రీసెర్చ్, న్యూక్లియర్ వెపన్ సిమ్యులేషన్, ఇలాంటి వాటి కోసం మనకు ఉపయోగపడుతుంది. సింపుల్గా మనం టెక్నికల్గా మాట్లాడితే ఇంటీజర్ ఆపరేషన్స్ కోసం మేము మెయిన్ ఫ్రేమ్ ఉపయోగపడుతుంది. ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్ అయ్యడం, డేటాబేస్లో ఎంట్రీస్ క్రియేట్ చేయడం ఇలాంటి వాటికి, సూపర్ కంప్యూటర్ ఏమో ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్కి మంచిగా ఉపయోగపడుతుంది. అంటే పెద్ద పెద్ద నంబర్స్, చిన్న చిన్న నంబర్స్పై కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ చేయడానికి అని చెప్పి సూపర్ కంప్యూటర్ మంచిగా ఉపయోగపడుతుంది. మెయిన్ ఫ్రేమ్స్లో ఉండే ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ రిడండెన్సీ. అంటే ఇప్పుడు ఏదైనా హార్డ్వేర్ని మీరు ఉపయోగిస్తున్నప్పుడు ఆ హార్డ్వేర్ పాడైనప్పుడు ఇంకోటి మీకు ఇమీడియట్ బ్యాకప్లో వాడడానికి అని చెప్పి మీరు ఏదైతే హార్డ్వేర్ సపరేట్ పెట్టుకుంటారో మనం దాన్నే రిడండెన్సీ అంటున్నాం. అది మీకు ఒక బ్యాకప్లా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ఎయిర్ రన్నర్లో కూడా ఎలాగ చేస్తుంటారు, ఏదైనా సబ్ సిస్టమ్ ఫెయిల్ అయితే బ్యాకప్గా ఒక 10 పెట్టుకుంటారు, అది పాడైన వెంటనే ఇంకోటి ఉపయోగిస్తారు, అది కూడా పాడైతే ఇంకోటి ఉపయోగిస్తారు. ఎయిర్లైనర్ లాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో మనకి 0 డౌన్ టైమ్ యాక్సెప్టబుల్. అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే లోపల వాళ్ళ ప్రాణాలు అన్నీ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ ఫ్రేమ్స్లో కూడా అంతే. ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ కార్డ్స్ సర్వ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద రీటైల్ స్టోర్ జైంట్స్ వాళ్ళ రీటైల్ చైన్స్లో కూడా మనకు చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, 0 డౌన్ టైమ్ యాక్సెప్టబుల్ ఉంటుంది. సో ఇమీడియట్గా రిడండెంట్ హార్డ్వేర్ని వాడుకోవడం వల్ల ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. ఒక మెయిన్ ఫ్రేమ్ అనేది ఆన్ ఉందా ఆఫ్ ఉందా అని తెలియడానికి మనకు కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. ఒక మెయిన్ ఫ్రేమ్ హాట్ అంటే అది వర్కింగ్ ఉందని అర్థం, వామ్ అంటే అది ఆన్ ఉంది కానీ టెంపరీగా వర్క్ చేయట్లేదని, కోల్డ్ అంటే అది ఆఫ్ ఉందని అర్థం. ఇప్పుడు మనం చాలాసార్లు కంప్యూటర్ సంబంధించి కూడా పదాలు తినుంటాం, కోల్డ్ బూట్, హాట్ బూట్ అని. కోల్డ్ బూట్ అంటే ఫస్ట్ టైం మనం కంప్యూటర్ ఆన్ చేసేటప్పుడు కోల్డ్ బూట్ అంటాం, ఆన్ అయిన కంప్యూటర్ని రీస్టార్ట్ చేస్తే మనం దాన్ని హాట్ బూట్ అంటాం. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే హాట్ స్వాప్ అనే ఒక సిస్టమ్ కారణంగానే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రతిరోజు వాడే ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్లో మీ ఇయర్ ఫోన్ జాక్ ఇన్సర్ట్ చేసేటప్పుడు అది ఆన్ ఉన్నప్పుడు దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు, అంటే అది హాట్ స్వాప్ సిస్టమ్ అని అర్థం. ఆన్ ఉంది అంటే హాట్ ఉంది, సో అయినా కూడా మీరు ఇన్సర్ట్ చేసి రిమూవ్ చేయడం అన్నీ చేయగలుగుతున్నారు. అదే ఒకవేళ కోల్డ్ స్వాప్ అయి ఉంటే మీరు ఇన్సర్ట్ చేయాలంటే మీ ఫోన్ ఆఫ్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి, మళ్ళీ ఆన్ చేయాలి, మళ్ళీ మీరు దాన్ని తీసేయాలంటే మళ్ళీ ఆఫ్ చేయాల్సి వస్తుంది. కోల్డ్ స్వాప్ అయి ఉంటే మీకు అలా ఉండేది. ఇప్పుడు హాట్ స్వాప్ అనే సిస్టమ్ మనకి మెయిన్ ఫ్రేమ్లో ఉంది కాబట్టి మనకు చాలా అడ్వాంటేజ్ ఉంది. కంటిన్యూస్ సర్వీసబిలిటీ ఉంటుంది. అంటే ఒకవేళ ఏదైనా హార్డ్వేర్ పనిచేయట్లేదు అనుకుందాం, లేదా మనం దాన్ని తీసేసినాం అనుకుందాం, అప్పుడు అది చేసే పనిని అది ఇంకో దానికి పంపిస్తుంది. సో మొత్తం ఆ వర్క్ లోడ్ ఇంకో హార్డ్వేర్కి అసైన్ చేయడం వల్ల కంటిన్యూస్గా మనకు సర్వీస్ అందిస్తుంది. హాట్ స్వాప్ సిస్టమ్ ఉండడం కారణంగానే మనం హార్డ్వేర్ని అది పనిచేస్తున్నప్పుడే దానికి యాడ్ చేస్తూ పోవచ్చు, రిమూవ్ కూడా చేస్తూ పోవచ్చు. మెయిన్ ఫ్రేమ్స్ని చాలా వింత వింత పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. 1996లో దీన్ని డైనోసార్ అని పిలిచారు, ఎందుకంటే పోన్ ఇది ఎక్స్టెంట్ అయిపోతుంది, అంతరించిపోతుంది అనుకున్నారు. కానీ 2008-2010 ఈ టైంలో చూస్తే మెయిన్ ఫ్రేమ్స్కి ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చింది. దీన్ని బిగ్ ఐరన్ అని కూడా పిలిచేవాళ్ళు. ఫస్ట్ టైం మెయిన్ ఫ్రేమ్స్ వచ్చినప్పుడు దీన్ని పెద్ద పెద్ద రూమ్స్లో ఒక 2000 square feet, 10,000 square feet ఉండే రూమ్స్ మొత్తంలో ఒక మెయిన్ ఫ్రేమ్ ఫిట్ అయ్యేది. ఈ రూమ్స్ అన్ని కూడా మెటల్ ఫ్రేమ్స్తో తయారయ్యేవి, అందుకే దాన్ని బిగ్ ఐరన్ కూడా పిలిచేవాళ్ళు. బిగినింగ్లో వచ్చే మెయిన్ ఫ్రేమ్స్ ఒక రూమ్ అంత సైజు ఉండేవి, కానీ లేటెస్ట్గా వచ్చే మెయిన్ ఫ్రేమ్స్ మీరు ఏమైనా చూడండి ఒక రెఫ్రిజిరేటర్ సైజులోనే ఉంటాయి. మెయిన్ ఫ్రేమ్స్ అసలు ఫస్ట్ ఎప్పుడు రావడం స్టార్ట్ అయ్యాయి అంటే పీపుల్ దగ్గర, కామన్ పబ్లిక్ దగ్గర అసలు పర్సనల్ కంప్యూటర్ లేనప్పుడు, పర్సనల్ కంప్యూటర్ అవసరం మనకేంటి అనుకున్నప్పట్లో మెయిన్ ఫ్రేమ్స్ వచ్చాయి. కానీ మెయిన్ ఫ్రేమ్స్ ఇప్పటికి కూడా బిజినెస్పై చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఐబీఎం వాళ్ళు రిలీజ్ చేసిన మెయిన్ ఫ్రేమ్ బిగినింగ్లో చూస్తే
ఐబిఎం వాళ్ళ 360 మెయిన్ ఫ్రేమ్, అది నాసా వాళ్ళకి స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో, మనిషి ఫస్ట్ టైం మూన్ పై వెళ్ళడానికి సిమ్యులేషన్స్కి, ఇలాంటి వాటికి చాలా వాటికి ఉపయోగపడింది. చాలామంది ఏమని నమ్ముతుంటారంటే మెయిన్ ఫ్రేమ్ అనేది ఒక అబ్సల్యూట్ డివైస్ అని, అది అసలు ఇప్పుడు కంప్లీట్గా అంతరించిపోయిందని, ఎవరు వాడట్లేదు అని అనుకుంటారు. అది ఒక పాత కంప్యూటర్ శకంకి, పాత కంప్యూటర్ ఎలాకి సంబంధించింది అని అనుకుంటారు. కానీ ఇప్పటికి కూడా మనకు చాలా బిజినెస్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక సింగిల్ మెయిన్ ఫ్రేమ్ థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ని రీప్లేస్ చేయగలుగుతుంది. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ డేటాను స్టోర్ చేయడానికి ఒక మెయిన్ ఫ్రేమ్ని ఉపయోగిస్తుంటారు. ఇప్పటికీ అసలు మెయిన్ ఫ్రేమ్ ఎవరు వాడతారని మనం అనుకుంటూ ఉండొచ్చు, కానీ మీరు ప్రతిరోజు ఏదో కొనుక్కునేటప్పుడు, ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, పేమెంట్ చేసేటప్పుడు ఒక మెయిన్ ఫ్రేమ్నే వాడుతూ ఉంటారు మీకు తెలియకుండానే. ఒక మెయిన్ ఫ్రేమ్ని మీరు ఎప్పుడన్నా బై ఛాన్స్ అదృష్టశాత్తు చూసారా అని కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ప్రాసెసర్ సిరీస్లో భాగం. ప్రాసెసర్ సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ సంబంధించిన వీడియో నేను ఈ సిరీస్లో తీశాను. ఈ వీడియో టైటిల్ పైన కనిపించే హ్యాష్ ట్యాగ్ని క్లిక్ చేసి కానీ, లేదా వీడియో ఎండింగ్లో లెఫ్ట్ సైడ్లో వచ్చే ప్లేలిస్ట్ అండ్ స్క్రీన్ కార్డ్ని క్లిక్ చేసి కానీ మీరు ఈ ప్రాసెసర్ సిరీస్ మొత్తం చూడొచ్చు. ఈ ప్రాసెసర్ సిరీసే కాకుండా టెక్నోక్రాట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకు అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీరు టెక్నాలజీ గురించి ఇంకా ఏ కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా కానీ పక్కన టెక్నోక్రాట్ తెలుగు అని కూడా సెర్చ్ చేయండి, మీకు ఖచ్చితంగా మీరు చూడాలనుకున్న వీడియో దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. టెక్నోక్రాట్ తెలుగు ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. టెక్నాలజీ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీరు నా ఛానల్లో చూడొచ్చు. గంట కొట్టలేదా, నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు రావు. మరి గుర్తుంచుకోండి, మీ అవగాహనే మీ శక్తి. ఎప్పుడు సైన్స్ నమ్మండి, టెక్నాలజీ వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.